బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. భక్తులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అనుచర సమాజానికి ఇచ్చినటువంటి శిక్షణలో భాగంగా ఒకటి ఏంటంటే, మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు సలాం చేసుకోండి అన్నారు. ఏంటంటే సలాం అంటారు, సలాం అంటే ముస్లింలు కదా, ఇదే మనకు ఒక రకమైన అడ్డంకి. భాషా భేదం కారణంగా మనలో ఏ విధంగా ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం కావడం లేదు కొన్ని విషయాలు. సలాం అంటే శాంతి, నువ్వు శాంతిగా ఉండాలిరా బాబు, నువ్వు చల్లగా ఉండాలి, దైవం నిన్ను శాంతిగా పెట్టాలి, నీ సమస్యల నుండి తొలగించి నిన్ను శాంతిగా ఉంచాలి అన్న ఒక కోరికను వెలగొచ్చడం అన్నమాట సలాం అంటే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇవి కంటే నువ్వు చల్లగా ఉండాలిరా, నువ్వు బాగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని కోరుకోవడంలో ఎంత ఆత్మసంతృప్తి ఉందో చూసిన అతనికి ఉండడం లేదు తర్వాత సంగతి. ఆ విధంగా చెప్పినందుకు మన మనసు ఎంత, అమ్మ పక్కవాడి యొక్క ఆనందాన్ని నేను కోరుకున్నాను అని చెప్పేసి మనకు ఆనందంగా ఉంటుంది కదా. ఇదే పెట్టాడు దైవం. కారుణ్యమూర్తి మహాప్రభక్త ముహమ్మద్ అసలు ఏం చెప్పారు అంటే, ఇన్న కౌలన్నాస బిల్లా, దైవం వద్ద అత్యుత్తమైనటువంటి మాట ఏదైనా ఉన్నది అంటే, మమ్ బదాహం బిస్సలాం, తన సంభాషణను సలాంతో మొదలుపెట్టేవాళ్ళు అంటే దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు అన్నారు, ఎంతో సన్నిహితులు. ఇన్న ఔలన్నాస్ అంటే దైవం వద్ద ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే, మమ్ బదాహం బిస్సలాం, సలాంతో తన యొక్క సంభాషణ ప్రారంభించేవాడు సలాంతో. ఎందుకంటే ఎప్పుడైతే నా సాటి సోదరుడు నా మంచి కోరుతున్నాడు అని అతనికి అనిపించినప్పుడు అతని మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచివాడు ఇతను, నా మంచిని కోరి నాకు సలాం చెప్తున్నాడు అని చెప్పి. ఇక్కడ మనం సలాం అంటే ఏమనుకున్నామంటే, పెద్దవాళ్లకు చిన్నవాళ్ళు చేసేదని, గొప్పవాళ్లకు సలాం కొట్టరా అంటే ఏదో తక్కువ స్థాయి వాడు ఎక్కువ స్థాయి వాడికి సలాం కొట్టడం లాంటిదని, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి తప్పుడు భావాలను మనం కల్పించుకుని ఈ అత్యుత్తమైనటువంటి ఆచరణకు దూరం అయిపోయాం. సలాం కొట్టుకుంటూ వెళ్ళడం అంటే ఏదో తక్కువ స్థాయి వాళ్ళు ఎక్కువ స్థాయి వాళ్ళు ఏదో పెద్ద రౌడీయో దాదా వచ్చినప్పుడు సలాం కొడితే వెళ్తుంటారు అన్న మాటలు మనం వింటుంటాం చూసారు కాదు మహాశివారా. సలాం అనే పదం ఏంటంటే సాటి సోదరుని యొక్క మేలును కోరడం, ఆ దైవాన్ని వేడుకోవడం అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంది చూసారు, అర్థం తెలిస్తే. కాబట్టి అర్థం కరెక్ట్ అయినటువంటి అర్థాన్ని అవగాహనను మనం చేసుకున్నట్లయితే, కల్పించుకున్నట్లయితే 100% 200% మన అపోహలు తొలగిపోతాయి, ప్రశాంతం అయిపోతుంది మనసంతా కూడా. రెండు అపోహలు తొలగించుకుందాము, ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుందాము. దైవం మీకు నాకు మనందరికీ సన్మార్గాన్ని ప్రసాదించుగాక. సర్వేజన సుఖభోగం. థ్యాంక్ యూ.